హైదరాబాద్ వాసులపై మరింత పన్నుల భారం పడనుంది. స్పెషల్ డెవలప్మెంట్ చార్జెస్ పేరుతో ట్యాక్స్ వసూలు చేయనుంది జీహెచ్ఎంసీ. దీనికి సంబంధించిన జీవో 102ను విడుదల చేసింది. హైదరాబాద్ లో 118 రోడ్లను కొత్తగా వాణిజ్య రోడ్డుగా గుర్తిస్తూ ప్రకటన జారీ చేసింది. వాణిజ్య రోడ్ల సంఖ్యను పెంచి ఆదాయం పెంచుకునే దిశగా జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. అలాగే బిల్డింగ్ అనుమతుల కోసం కొత్త ఫీజులను ప్రకటించింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మొదటి అంతస్తుకు 6%, మొదటి అంతస్తు తర్వాత నిర్మించే అదనపు అంతస్తులకు 3% ఫీజులు వసూలు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, ఒకప్పుడు కాసులతో గలగలలాడిన పల్దియా నేడు ఖజానా వెలువెలబోతోంది. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు ఏదైతే జీహెచ్ఎంసీ వద్ద ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోయాయి. మరోవైపు రోజు రోజుకి పన్ను వసూలు కూడా మందగించుకోవడం జరిగింది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు గత 7 ఏళ్లుగా వచ్చిన నిధులు చూస్తే కనీసం 1 రూపాయి కూడా లేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు అమలు చేయాలంటే పల్దియాపై రోజు రోజుకి భారం పెరుగుతోంది. ఈ భారాన్ని వెళ్లదీసుకునేందుకు ఏదైతే ఇప్పటికే వివిధ బ్యాంకులను సంప్రదించి అప్పులను తెచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి నెలకు దాదాపు 30 కోట్ల పైగా వడ్డీలు పెడుతోంది. ఈ వడ్డీకి ఏ విధంగా మీరు డబ్బు సమకూర్చుకుంటారు, ఎలా పేమెంట్ చేస్తారని బ్యాంకులు అడిగినప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఛార్జెస్ పేరుతో మేము ట్యాక్సులు వేస్తాము, ఆ డబ్బుతో మేము మీ దగ్గర తీసుకున్నటువంటి రుణాన్ని తీరుస్తామని చెప్పేసి జీహెచ్ఎంసీ అందులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ రోజు ప్రభుత్వం తాజాగా 102 జీవోలు విడుదల చేసింది, ఇవన్నీ కూడా ఏదైతే అంతకుముందుకున్నటువంటి రోడ్లను వాణిజ్య రోడ్లుగా పెంచి అక్కడ నుండి ఆదాయం పెంచుకునే దిశగా కూడా జీహెచ్ఎంసీ ముందు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 50 పైగా రోడ్లు కమర్షియల్ రోడ్లు చేయగా గతంలో రెసిడెన్షియల్ ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో 118 రోడ్లను కొత్తగా వాణిజ్య రోడ్లుగా గుర్తిస్తూ ఈ రోజు మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు జీవో జారీ చేయడం జరిగింది. అయితే ఏవైతే గతంలో ఉన్నటువంటి రోడ్లకు ఈ జీవో రావడం వల్ల అదనంగా ఇప్పుడు ఏదైతే కొత్తగా నిర్మించేటువంటి భవనాలు ఉంటాయో వాటికి ఫీజులు కూడా పెరగనుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మొదటి అంతస్తుకు 6%, గ్రౌండ్ ఫ్లోర్ నుండి మొదటి అంతస్తు తర్వాత వేసే అదనపు నిర్మాణాలకు ప్రతి ఫ్లోర్ కు కూడా 3% ఉంది. ఇప్పటికే ఏదైతే వచ్చే ఆదాయం అంతా హైదరాబాద్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఒకవైపు ఎవరైతే పౌరులు కడుతున్నటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ జీవోలో కూడా చాలా శ్రద్ధిక చెప్పడం జరిగింది. ఈ విధంగా వచ్చే ఆదాయం అంతా కూడా నగరంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే జూబ్లీహిల్స్, పంజరాయిల్స్ లో గతంలో రెసిడెన్షియల్ ప్రాంతాలుగా ఉన్నటువంటి వాటిని కమర్షియల్ రోడ్లుగా మారడం వల్ల అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మేము చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ఎన్నో సార్లు జీహెచ్ఎంసీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం మరొకసారి కూడా ఏదైతే ఆదాయం పెంచుకునే మార్గం దిశగా ఈ కమర్షియల్ స్ట్రక్చర్స్ ని పెంచుతూ వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి స్పెషల్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, అండర్ పాసులు కానీ ఫ్లైఓవర్లు కానీ నిర్మిస్తున్నారు, వాటి అన్నిటికీ కూడా నిధులను సమకూర్చుకునేందుకు భాగంగానే ఈ ట్యాక్సులు పెంచుతున్నారని చెప్పేసి సిటిజన్స్ కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే బ్యాంకుకు చేసుకున్న ఒప్పందంలో భాగంగా స్పెషల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ని వేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీ నేతలు కూడా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 102 జీవోను విడుదల చేసి చాలా స్పష్టంగా పేర్కొంది, మేము రోడ్లను పెంచుతున్నాం, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా కమర్షియల్ ఏరియాలుగా మారిపోతాయి, దాంతో వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో వాటిని ఈ కొత్త ప్రాజెక్టులకు ఖర్చు చేస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ 118 రోడ్లో కమర్షియల్ స్ట్రక్చర్ రావడం వల్ల ప్రజలకు పార్కింగ్ సమస్య కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందని కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో చేసినటువంటి కమర్షియల్ రోడ్ల వల్ల చాలా మంది కూడా రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బంజారా జూబ్లీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అక్కడ నివసిస్తున్న వారు ఉన్నారో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మాకు కమర్షియల్ స్ట్రెచ్ అవసరం లేదని. కానీ తాజాగా ప్రభుత్వం మరొకసారి ఏదైతే జీహెచ్ఎంసీ చేసిన అప్పులకు రుణాలు చెల్లించేందుకు ఈ విధంగా కమర్షియల్ స్ట్రెచ్ చేసి
ఒకవైపు ఆదాయాన్ని పెంచుతున్నట్లు చెప్తోంది, మరోవైపు ప్రజలకు మాత్రం ఒక రకమైన భారం మాత్రం పెరిగిందని చెప్పవచ్చు. రైట్ రైట్ వేణు, థ్యాంక్ యూ.